మీ బ్యాంక్ అకౌంట్లో సడన్గా వేల కోట్ల రూపాయలు వచ్చి పెడితే ఏం చేస్తారు? ఆశ్చర్యపోతారు. పంజాబ్లోని ఓ ట్యాక్సీ డ్రైవర్కు అలాంటి పరిస్థితి ఎదురైంది. తన బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 9,806 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యేసరికి ఆయన షాక్ తిన్నాడు. ఆ డబ్బు ఎవరిదో ఏమో, తన ఖాతాలోకి ఎలా వచ్చిందో కనుక్కుందామని బ్యాంకుకు వెళ్తే అక్కడ ఆయనకు సరైన సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇదేమీ నల్లధన నివారణ కోసం ప్రధానమంత్రి పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత పరిణామం కాదు. అంతకు 4 రోజుల ముందే నవంబర్ 4 ఇది జరిగింది. పంజాబ్కు చెందిన బలవిందర్ సింగ్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో జన్ధన్ ఖాతా ఉంది. అందులో 3,000 ఉండేది. నవంబర్ 4 9,806 కోట్ల రూపాయలు క్రెడిట్ కావడంతో ఆయన బ్యాంకును సంప్రదించాడు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ బ్యాంకు సిబ్బంది నుంచి సరైన సమాధానం లేదు. అయితే వారు బలవిందర్ పాస్బుక్ను మాత్రం తీసుకున్నారు. ఏమైందో తెలియక ఆందోళన చెందిన బలవిందర్ 2-3 సార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా అధికారులు ఏమాత్రం స్పందించలేదు. చివరకు నవంబర్ 7 ఆయన ఖాతాలో జమ అయిన ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకుని ఎప్పటిలాగే చేశారు. ఇంతకీ ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? బలవిందర్ తన ఖాతాలో 200 రూపాయలు జమ చేశారు. కానీ బ్యాంకు ఉద్యోగి ఒకరు 200 ఎంటర్ చేయాల్సిన స్థానంలో 11 అంకెల గల బ్యాంక్ లెడ్జర్ పుస్తకం నెంబర్ను ఎంటర్ చేశారు. దాంతో బలవిందర్ ఖాతాలో 1,000 కోట్లు పడ్డాయి. నిజాయితీపరుడైన బలవిందర్ సింగ్ అది గుర్తించిన వెంటనే బ్యాంకు సిబ్బందికి చెప్పినా కూడా వారు తమ తప్పును బయటపడకుండా బలవిందర్కు అసలు విషయం చెప్పకుండా ఈ తతంగమంతా నడిపించారు.